అంటే ఎప్పుడు కూడా రాజకీయాల్లో రెండే రెండు ప్రశ్నలు. ఒకటి, ఈ వ్యక్తిని ఎందుకు ఎన్నుకోవాలి, ఈ వ్యక్తిని ఎందుకు ఎన్నుకోకూడదు, ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోవాలి, ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోకూడదు, రెండే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, రాష్ట్ర ప్రభుత్వ 5 సంవత్సరాల పరిపాలనని చూసి ఎన్నుకోమంటున్నాం మేము. ఈ చేస్తున్న సంక్షేమం కానీ, లేదు చేస్తున్న రిఫార్మ్స్ కానీ, రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు, ఇవి రెవల్యూషనరీ రిఫార్మ్స్. విద్యలోను వైద్యులను అయితే దేశంలో ఎక్కడ చేయట్లేదు ఈ రిఫార్మ్స్. ఓ గోల్పడి అందరూ ఇది సంక్షేమం సంక్షేమం అని వెల్ఫేర్ వెల్ఫేర్ కింద పోయింది. వెల్ఫేర్ వెల్ఫేర్ ఉన్న వాళ్ళు ఏమైంది, పర్సనల్గా మన పేయింగ్ కెపాసిటీ పెరిగింది, మన దాని నుంచి వచ్చి వారి తాలూకా తలస ఆదాయం పెరిగింది, తద్వారా జీడిపి పెరిగింది, ఇవన్నీ వచ్చాయి. గ్రామాల్లోకి వెళ్తే నేను గ్రామాల్లో తిరిగాను కదా సార్, అది మీరే నేను రేపు అడగండి. నువ్వు ఉద్యోగం చేసుకున్నాక మరి మీ అందరూ ఉద్యోగం చేసుకున్నా కదా, మీ ఊర్లోకి మీరు వెళ్ళి, నీకు మా ఊరికి 30,000, 40,000, 50,000 రూపాయలు చెప్తారు కదా, మీకు వెళ్ళి కిరాణా కొట్టుకో, లేకపోతే కాఫీ షాప్కో, మీ ఊర్లో ఉన్న కాఫీ షాప్ టిఫిన్ కొట్టాలంటాం, దిక్కు కొట్టాలంటాం, వెళ్ళి అప్పటికంటే ఇస్తారు చూస్తాను. అదే ఓ పెన్షన్ వెళ్ళి ఓ పెన్షన్ తీసుకుంటే 3,000 రూపాయలు ఆడు ఇల్లు అడగమని ఇస్తాడు, వెంటనే కూర్చోబెట్టి పిలిచి ఇచ్చి ఆడి ఖాతాలో రాస్తాడు. ఎందుకు ఉడతానికి పెన్షన్ వస్తుంది కాబట్టి. అది వాళ్ళ ఊర్లో ఉన్న గౌరవం. వృద్ధుడికి కానీ, వికలాంగుడికి కానీ, మహిళకి కానీ, వితంతుకు కానీ, అందరికి ఎందుకు టైం బౌండ్గా అలాగే వస్తుందనే నమ్మకంతో వాళ్ళతో, దాంతో వాళ్ళ విలువ ఎంత పెరిగింది గ్రామాల్లో ఆ కుటుంబంలో కానీ. మరి నువ్వు 50,000 అప్పుడు 10 రూపాయలు టీమే టిఫిన్ కొట్టుకు ఎప్పుడో మానేస్తావు అని అడిగి బిలీవ్ చేయడు. ఈ జీతం వస్తాడు ఎవడో తాలూకా ఆ ఛానల్ ఎండి ఇస్తాడు, ఎవడో జీతాలు అలా చోడు ఇస్తాడు, ఎప్పుడు ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు వస్తుందో. కానీ ఇది మాత్రం ఒకటారు వచ్చేస్తుంది, నాకు ఒకటోసారి మధ్యాహ్నం 12 గంటలకల్లా డబ్బులు వచ్చేస్తే నమ్మకం. అది గ్రేట్ చేసేది, అది గ్రేట్. ఇంతేకాకుండా ఇవాళ ఇండియాలో దేశంలో ఏదైనా ఒక విషయాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళిన ఆంధ్రప్రదేశ్లో వెళ్తున్నంత డెలివరీ సిస్టమ్ ఇండియాలో ఎక్కర్లేదు. మన సచివాలయం వాలంటీర్ వ్యవస్థ, ఇలాంటి వ్యవస్థ ఎక్కర్లేదు దేశంలో. ఏ నీకు ఏ వెరిఫికేషన్ కావాలన్నా, ఏ కార్యక్రమం కావాలన్నా, లేదు ఏదైనా ప్రజలకు తెలివి చెప్పాలన్నా, లేదు ప్రజలకు వచ్చి ఏదైనా వాళ్ళతో చేయించాలన్నా, ఇంత వ్యవస్థ ఎక్కడ ఉంది? ఉదాహరణ మనం అది చూసాం కదా, ఇది కరోనా వచ్చినప్పుడు మన ఆరోగ్య సురక్ష జరిగినప్పుడు అంత పెద్ద ఎత్తున జరిగింది ఏ రకంగా. ఇప్పుడు మన దగ్గర మొత్తం గ్రామాల్లో అందరి తాలూకా ప్రొఫైల్, మెడికల్ ప్రొఫైల్ మన దగ్గర ఉంది. ఎవరికి జబ్బు ఉందో, జ్వరం ఉందో, బీపీ ఉందో, సుఖం ఉందా అని ఎప్పుడైనా అలాంటి డేటాను కలెక్ట్ చేయగలుగుతామా? ఆ డేటాను బట్టి మందులు ఇస్తారా? ఇవాళ అందరూ రాసిస్తున్నాం. ఇది యూనిక్, ఇది కొత్త సిస్టమ్, కొత్త ధనం. ఇది ప్రజలు కోరుకుంటారు. ప్రజలకు ఏం కావాలి? ప్రజలు ఇప్పుడు ఏం కోరుకుంటారంటే, నాకు అదే నా పరిస్థితులు బాగలేవు, నాకు ప్రభుత్వం నాకు తోడ్పాటు ఉండాలా అని కోరుకున్నప్పుడు ప్రభుత్వం వచ్చి అడిగే చూడాలి. అది ప్రభుత్వం తోడు బాధ్యత. సమాజంలో ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో, ఎవరైతే ప్రభుత్వం ఆధారపడి బతుకుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలి. అది మన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేసింది. అందుకు జగన్మోహన్ రెడ్డి ఎవరు అలాంటప్పుడు ఎందుకు అతను చదువుకుంటారు? అది అందుకు అది మా తాలూకా కాన్ఫిడెన్స్. అందుకు 175 చెప్పలేని కారణాలు ఇవి. తెలుగుదేశం పార్టీ చెప్పానండి, ఏదైనా వాళ్ళ కాన్ఫిడెన్స్ కారణాలు ఎంతసేపు వేస్తారు. మాకు జగన్మోహన్ కోపం, మా టీవీ 5 చూసి వేస్తారు, మా ఏబిఎన్ చూసి వేస్తారు, లేదా టీవీ ఈటీవీని చూసి వేస్తారు, లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్న సాయంత్రం 7 గంటలకి జరుగుతున్న పనికి మన డిబేట్లు చూసి వేస్తారు అనుకుంటారు. సరే బ్రహ్మ సరే పోనీయండి అనుకునియండి. మినిమం 1 కోటి నుంచి 10 కోట్లు వచ్చింది ఒక్కొక్క ఊరికి సంవత్సరానికి అదొక ఆదాయం. అదంతా మరి అది వెళ్తాయి కదా వాళ్ళకి ఆ గ్రామంలో. 2,50,000 కోట్లు అంతా ఎక్కడికి వెళ్ళింది? అంతా గ్రామాల్లోకి వెళ్ళింది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అధికారం కూడా అంతా తినేసినట్టు ఎవరు తినలేదు కదా, మధ్య అవుతుంది దళాలు డైరెక్ట్గా అది అయింది కదా. అదంతా మళ్ళీ రొటేట్ అవుతుంది కదా, సైక్లింగ్ కదా. అది పెద్దోడు ఉండిపోతే రిజర్వ్ బ్యాంక్ వెళ్ళిపోతుంది, కానీ సామాన్యుడు ఉంటే రిజర్వ్ బ్యాంక్ వెళ్ళదు కదా, అది మళ్ళీ ఎకానమీ మార్కెట్కి వస్తుంది కదా. అందుకే మన జీడిపి స్టాండ్ అయ్యి నిలబడింది మంది పెరగడానికి కారణం అది. ఫైనల్గా ఎందుకే నాకు మీరు ఎవరు సమాధానం చెప్పలేదు. చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నాడు, ఏ ఊర్లో ఉన్నారు, చంద్రబాబు ఎక్కడ, ఏ ఊర్లోను ఆరోగ్యం చూసుకోవడానికి వెళ్తే ఎలా ఉంది, ఆరోగ్య సమస్య, ఆరోగ్యం ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, లేదు ఏదో ఫ్యామిలీ ట్రిప్ వెళ్తే కొన్ని ఏ ఊర్లో ఉన్నాడు అనేది $1 మిలియన్ క్వశ్చన్. దానికి సమాధానం అడుగుదామని పిలిచాను. మాకు తెలిస్తే కొంచెం చెప్పండి ప్లీజ్. ఇప్పుడు కాకపోయిన తర్వాతనే ఫోన్లో మెసేజ్ పెట్టండి, మీ డోంట్ మైండ్ ఏమనుకోవద్దు. ఏది ఆయన చెప్తాను, పాతి తెలుసుకుని తర్వాత ఇస్తాను, తర్వాత చెప్తాను. మీరు ఇప్పుడు మీ మీడియా అంతా ఏ రకంగా ఉన్నారు? మీరు వ్యవస్థల కంట, ప్రభుత్వాల కంట, ఎవరైనా మాట్లాడితే వ్యక్తుల కంట అతీతులను కదా మీ తల భ్రమ, అతీతులను కదా మీ భ్రమ.
అదే మా అందుకే మేము చెప్తాను, మరి బ్రహ్మాండకు పోతే మిమ్మల్ని అది చేస్తామంటే మరి మేము వచ్చి వెళ్ళిపో ఇంట్లోకి వెళ్ళిపోదాం.